విజయనగరం జిల్లా కురుపంలో గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ డికేటి పట్టాలను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పంపిణీ చేపట్టారు. అనంతరం ఓటీఎస్ పట్టాలను గృహ లబ్దిదారులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి గిరిజనుల పక్షపాతి అని గిరిజనుల కోసం ఎన్నో పథకాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసిన ప్రతి గిరిజనుడికి హక్కు కల్పించేందుకే ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేపట్టామన్నారు. రాష్టంలో ఉన్న 150,000 మంది గిరిజనులకు 2,45,000 ఎకరాలు పంచిపెట్టారని అన్నారు. గతంలో అర్హత ఉండి పట్టాలు రాని గిరిజనులకు ఇప్పుడు అందజేస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో 1076 మంది గిరిజనులకు 2,845 ఎకరాలు, కురుపంలో 584 మంది గిరిజనులకు 1,041 ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇప్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క గిరిజనుడు పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొన్ని దశాబ్దాలుగా కోడి వ్యవసాయం చేసుకుంటూ అదే భూమిని నమ్ముకొని అదే భూమి మీద జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి ఎంతో మంది గిరిజనులకి ఈ రోజు వరకు కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేప్పటి వరకు కూడా, ఎవరికైతే ఆ ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూమి మీద వాళ్ళకి హక్కులు లేనటువంటి పరిస్థితి ఉందో, ఆ పరిస్థితిని ఈ రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 150,000 మంది గిరిజనులకి ఈ రోజు 2,45,000 ఎకరాలని ఈ రోజు పంచిపెట్టినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 100% right.